కానీ అన్నిటిలో బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటంటే లైఫ్ లో గుర్తుండిపోయే చెరిష్మెంట్ మూమెంట్ ఏంటంటే నీ లైఫ్ నాకు అనిపించింది, చిరంజీవి గారి నోట్లో నుంచి ఆ పేరు రావడం, బబ్లు అని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడం, ఆ మూమెంట్ ఎలా అనిపించింది? గాడ్ ఫాదర్ లా మనం అందరం అనుకుంటూ ఉంటాం, అనిపించడమా? చేతులు ఎలా ఉడికిపోయి తెలుసా? నేను బేసిక్గా ఈవెంట్ పిలిచారు, టాప్ 10 ఇన్ఫ్లుయెన్సర్స్ లో నేను ఒకళ్ళు ఉన్నానని చెప్పి పిలిచారు, వెళ్ళి కూర్చున్నాను. పిలిచిన తర్వాత స్టేజ్ మీద ఎక్కడ సరైన ఎక్కుతున్నాం, ఎలా ఎక్కుతుంటే చిరంజీవి గారు వస్తున్నారు అని అనమాట. అన్ని అమ్మ చిరంజీవి గారు వస్తున్నారు, సరే దూరం నుంచి చూడొచ్చు, అసలు అసలు చూడలేదు ఎప్పుడు మనం ఆడాలి, కట్ చేసి చూస్తే మాట్లాడేసి అతని గురించి చెప్పాల్సింది. అదే నేనేమనుకుంటున్నాను, స్టేజ్ మీద గురించి చెప్పాను, ఎందుకు వచ్చిన వచ్చిన బబులు నీ వీడియోస్ చాలా బాగుంటాయి, నాకు చాలా చాలా నవ్వు వస్తాయి అన్నారు. సార్ ఏం మాట్లాడాలి సార్, మీరు నా వీడియోస్ చూస్తారా అని అని, అవును బబులు నేను వీడియోస్ చూస్తుంటాను, మంచి ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాను, అంటే యాక్టింగ్ యాక్టింగ్ గా చేయి, చాలా న్యాచురల్ గా చేస్తావు, అసలు కెమెరా ఉందా లేదా అంటే చేస్తావు, ఇలాంటి కొన్ని మాటలు చెప్పేటప్పుడు నేను అలా ఉండిపోయాను. హైలైట్ ఏంటంటే ఈ ఆనందంలో అందరూ నేను ఒక ఫోటో కూడా తీసుకోలేకపోయాను. ఒక్క ఫోటో తీసుకున్న బాగా అనిపించింది మరి, బట్ తర్వాత ఏమనిపించింది అంటే ఫోటో తీసుకోవడం ఏంట్రా, సార్తో మనం వెళ్ళి యాక్టింగ్ చేయాలి, స్క్రీన్ షేర్ చేసుకోవాలి, సార్తో కూర్చొని ఫుడ్ తినాలి మనం, అది ఆ స్టేజ్కి వెళ్ళాలి, ఫోటోకే ఉంది ఎవరికైనా వచ్చేస్తుంది. సో నేను అలా అయ్యనమాట. ఇన్ఫాక్ట్ నా గెటప్ సీన్ అన్న చాలా ఫ్రెండ్ నాకు బాగా క్లోజ్, గెటప్ సీన్ అన్న కూడా చెప్పారు, అరే మీ వీడియోస్ చూస్తుంటారా సార్, చాలా ఇష్టం యూట్యూబ్ వీడియోస్ అన్ని చూస్తుంటారని చెప్పి గెటప్ సీన్ అన్న చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, అమ్మ బాబాయ్ చూస్తున్నారా, చెప్తున్నాను కదా టైం వస్తే ఎవరు ఆపలేరు, ఆ టైం కోసం వెయిట్ చేయాలి, అప్పుడు వరకు ఎఫోర్ట్స్ ఏదో పెడుతూ ఉండాలి మనం ఆ ఖాళీగా ఉండకుండా. అంతే మన యూట్యూబ్ షార్ట్స్ లో అన్నిటికన్నా హైయెస్ట్ 116 మిలియన్ వ్యూస్, ఆ వీడియో గురించి ఏం చెప్తే ఎలా అనిపించింది? ఆ వీడియో అంత వైరల్ అయిన తర్వాత అమ్మో భయంకరంగా వైరల్ అయిన తర్వాత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది 116 మిలియన్ వెళ్ళిపోయిందని నేనే షాక్ అయ్యాను, ఏంట్రా ఎంత వెళ్ళిపోయింది అని. అంటే అదే బ్రో, కొన్ని కొన్ని వీడియోస్ నాకు ఎలా ఉంటాయంటే నేను రాసుకొని కెమెరా పెట్టుకొని చేయను, కొన్ని కొన్ని పబ్లిక్ లోకి వెళ్ళి చేస్తుంటాను, ఇది బేసిక్ గా పబ్లిక్ లోకి వెళ్ళింది మాట. నూడిల్స్ తిని వీడియో ఏదైతే ఉందో వారు వీడియో ఆన్ చేసి అన్నారు, సరే ఆడియన్స్ ఆన్ చేశాడు, ఆన్ చేసిన తర్వాత అప్పుడు వచ్చింది నూడిల్స్ అయి పెడుతుంది మరి ఎలా పెడుతూ అంటే, సో అక్కడి నుంచి ఆన్ కాలంలో చేశాను, ఖర్చు చూస్తే అది 116 మిలియన్ వెళ్ళిపోయింది అది అలాగైనా. సో కొన్ని కొన్ని వీడియోస్ ఏంటంటే షూట్ కోసం అనుకుంటాను కానీ నేను న్యాచురల్ గానే బయట చేసేస్తుంటాను, చెప్తున్నాను కదా బ్రో నేను వీడియోస్ లో ఎలా ఉంటాను బయట కూడా అలా ఉంటాను, అంతే అంత మించి ఇంకేం లేదు. అది సో నీ వీడియోస్ నీకు బాగా నచ్చిన వీడియో ఏంటి? లార్డ్ల ఫంగ్ బ్రో, లార్డ్ల ఫంగ్ ఒక సిరీస్ ఉంది, ఆ సిరీస్ నాకు చాలా చాలా ఇష్టం, డైరెక్టర్ అరుణ్ పవర్, అరుణ్ పవర్ డైరెక్ట్ చేశారు అతను, చూసారు నాకు చాలా అంటే మీరు నమ్మితే నమ్మరు, విత్ ఇన్ 12 డేస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ షూట్ చేశాను తెలుసా, మార్నింగ్ 7 o'clock షూట్ స్టార్ట్ చేస్తే నైట్ 11 or 12 అయ్యింది షూట్ అయ్యేటప్పటికి. అది చాలా తక్కువ బడ్జెట్ లో చాలా ఫాస్ట్, నేను ఆ వీడియో కోసం లిటరల్లీ 8 to 10 kg పెరిగాను తెలుసా, నేను బేసిక్ గా లావే, కానీ దానికి ఏంటంటే బద్ధకం, బద్ధకం కంటే ఇంకొంచెం లావు అంటే నేను కదలే కదలేపోతున్నా, అని లావు ఉంటే బాగుంటది, నేను 8 to 10 kg పెరిగాను, దాని నుంచి మళ్ళీ సమావాలని చాలా టైం పట్టింది నాకు అప్పట్లో, ఇప్పుడంటే కొన్ని ఇంకా పర్సనల్ థింగ్స్ వల్ల ఆటోమేటిక్ గా సన్నం అయిపోయాను నేను, అంటే అప్పుడు మీద ఇప్పుడు కొంచెం సన్నం అయ్యాను, కానీ అమ్మో సన్నవడం కూడా చాలా కష్టమర్ బాబు. సో ఈ జిమ్ ఇవంతా రెగ్యులర్ కనిపిస్తున్నాయి మధ్య కాలంలో, జిమ్ నేను బేసిక్ గా వీడియోస్ చేయడానికి లేకపోతే జిమ్ కి వెళ్తున్నా? లేదు నేను జిమ్ కి వెళ్ళను, బేసిక్ బ్యాడ్మింటన్ ఆడతాను, బ్యాడ్మింటన్ నాన్ స్టాప్ గా ఆడుతాను, బ్యాడ్మింటన్ నాకు బేసిక్ గా ఈ ఒళ్ళు అనేది ఎలా వచ్చింది అనుకుంటున్నారు, నాకు థైరాయిడ్ ఉంది బేసిక్ గా, ఆ థైరాయిడ్ వల్ల వచ్చింది ఒళ్ళు నాకు ఇది, అంతేగాని నేను తినే ఫుడ్ నేను ఫుడ్ కూడా చాలా తక్కువ తిన్నాను, ఎక్కువ తెల్లడి కూడా నేను, కానీ ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం తగ్గినట్టు ఉన్నావు కదా, 10 to 12 kg తగ్గి లెటర్ నమ్ముతున్నాము కదా, మొత్తం తగ్గిపోయాను, మొత్తం ఇలా లాగేసి తగ్గమని. దీనివల్ల బ్యాడ్మింటన్ వల్ల లేకపోతే ఈ టెన్షన్స్ ప్రెషర్స్ ఏదైనా కానీ తగ్గవైతే మంచిది అయింది కదా లైఫ్ లో, సో తగ్గాను, లైఫ్ మీద కొంచెం సీరియస్నెస్ వచ్చింది, ఇంకా ఇంకా ఎఫర్ట్స్ మంచిగా పెడుతున్నాను అంతే.